అర్ధరాత్రి ప్రమాదానికి గురైన పోలీస్ పెట్రోలింగ్ వెహికల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని భద్రాచలం కొత్తగూడెం ప్రధాన రహదారిలో రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద గత అర్ధరాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న మహేంద్ర ఎక్స్యూవి 500 వాహనాన్ని కొత్తగూడెంలోని చాతకొండ 6 బెటాలియన్ కి చెందిన బొలేరు వాహనం పాల్వంచ వస్తుండగా మహేంద్ర వాహనాన్ని చాతకొండ 6వ బెటాలియన్ చెందిన బొలేరు వాహనం ఒక్కసారిగా ఢీకొనడంతో పల్టీ కొట్టిన 6 బెటాలియన్ చెందిన పోలీసు వాహనంలో ఉన్న ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. పోలీసు వాహనం ఢీకొట్టడంతో పల్టీ కొట్టిన వాహనంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.